బట్ నిన్న రాత్రి ఎట్లా అంటే లిటరల్లీ నరకం చూపించారు బస్సు అయితే. ప్రెసెంట్ ఓపెన్ లో ఉంది, క్లోజ్ లో ఉంది, ఓపెన్ లోనే ఉంది. సో చూడొచ్చు ఇది వచ్చేసి బస్సు లో వాష్రూమ్ చాలా చిన్నగా ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్లో ట్రైన్ బ్లాగ్స్ చూసారు. సో చాలా ప్రీమియం ట్రైన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము, వందే భారత్ కానీ, ఘాటిమాన్ కానీ, ఇంకా చాలా మంచి మంచి ట్రైన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము అనమాట. సో ఈ రోజు ఫర్ ఎ చేంజ్ మన ఛానల్లో స్మార్ట్ బస్సులు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక బస్ బ్లాగ్ అయితే వస్తుంది. సో నేనున్నాను కాట్రాలో. సో లాస్ట్ వీడియోలో మీరు చూస్తే నేను ఢిల్లీ నుంచి కాట్రాకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాను ట్రైన్లో. సో తర్వాత ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను అనమాట కాట్రా టు ఢిల్లీ. సో మళ్ళీ ట్రైన్ జర్నీ రిటర్న్ చేస్తే బోర్ కొట్టద్దు అని చెప్పి అయితే ఫర్ ఏ చేంజ్ ఏంటంటే రోడ్ ట్రిప్గా మార్చాను దీన్ని. సో బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నా, అది కూడా మామూలు బస్సు కాదు, ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనమాట. బస్సు లోపల టాయిలెట్స్ ఉంటాయి, వైఫై ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది, సెక్యూరిటీ మొత్తం ఏ టు జెడ్ ఉంటుంది అనమాట. సో ఈ జర్నీ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయడానికి అయితే రెడీ అవ్వండి. సో ఇప్పుడు మనం ఉన్న మూన్లైట్ పార్కింగ్లో కాట్రాలో అయితే సో లొకేషన్ ఒక చోటు చూపిస్తుంది, బోర్డింగ్ పికప్ పాయింట్ ఒక చోటు చూపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఆ లొకేషన్ నుంచి 1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చాను. అసలైన పార్కింగ్ వచ్చేసి ఇక్కడ అనమాట, మూన్లైట్ పార్కింగ్ అని అంటారు ఈ ఏరియా అంతా. సో మీరైతే చూస్తున్నారు కదా మొత్తం మూన్లైట్ వాళ్ళకి సంబంధించిన బస్సెస్ అన్నీ ఇక్కడైతే పార్కింగ్లో ఉన్నాయి. సో చాలా అంటే చాలా బస్సులు ఉన్నాయి. మీరు కాట్రా నుంచి ఢిల్లీకి ఈజీగా వచ్చేయచ్చు, బోల్డ్ బస్సులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో ఈ వీడియోకి సో నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అబ్బా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందులో తీసుకొస్తాను. సో బస్సు లోపలికి అయితే వెళ్ళాము, ఇదే మనం ట్రావెల్ చేయబోతున్న బస్సు అయితే. సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అని అయితే రాసింది. సో లోపలికి వెళ్దాం. సో బస్సు లోపలికి రాగానే ఇదన్నమాట మనకి లుక్ అయితే. ఏంది బాబు ఇంకా ఏసీ వేయలేదు, ఏంట్రా నాయన ఉడికి చచ్చిపోతున్నాం. సో మనకి ఇందులో 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి ట్రావెలింగ్కి. ఇవి వచ్చేసి సిట్టింగ్ అంటే కూర్చొని వెళ్ళేవి. సో మొత్తం 8 సీట్స్ అయితే ఉన్నాయి, కొంచెం కష్టమేను కానీ ఈ వెళ్ళొచ్చు అనమాట. అండ్ పైన అయితే చూడొచ్చు బెత్తులు ఉన్నాయి. సో ఇటు సైడ్ మనకి 2 బెడ్స్ అయితే ఉన్నాయి. సో కపుల్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వస్తే 2 బెడ్స్లో ట్రావెల్ చేయొచ్చు. ఇంకా మనలాంటి అనామకులు వచ్చేసి దీంట్లో అయితే ట్రావెల్ చేయాలన్నమాట సింగిల్. నేను కూడా సింగిల్ది అయితే బుక్ చేశా. ఏంటి దీంట్లో వాష్రూమ్ ఉంటుంది అన్నాడు, వాష్రూమ్ది బుక్ చేశా, నాకైతే అడగనిపి ఇట్లా. సో మనకి బస్సులో ఎవ్రీ క్యాబిన్కి ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది, అండ్ ప్లగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. ఇద్దరికి 2 అయితే ఉన్నాయి, మంచి విషయం. అండ్ దుప్పటి ఇచ్చారు, ఇదే దుప్పటి దిండు కూడా సపరేట్గా ఇచ్చారులేండి. సెక్యూరిటీ కోసం మనకి సీసీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయి, జీపీఎస్ ట్రాకర్ ఉంది, లైవ్ ట్రాక్ అయితే చేయొచ్చు మనం ఈ బస్ని. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట, ప్రెసెంట్ ఓపెన్లో ఉంది, క్లోజ్లో ఉంది, ఓపెన్లోనే ఉంది. సో చూడొచ్చు ఇది వచ్చేసి బస్సులో వాష్రూమ్ చాలా చిన్నగా ఉంది బట్ మంచి ఫ్యూచర్ ఇదైతే. ఇదేం స్వామి ఇంతే ఉంది, ఈ త్వరలో పడుకోవాలి ఇప్పుడు నేను. సరేలేండి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాం, ఎట్టుంటుంది ఏమో చూడాలి లోపల. క్యాబిన్ గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ బయటికి వెళ్దాం. ఇక్కడ ఊపిరాడేటట్లేదు, ఏ సాహసాలు చేయాలనుకుంటే ఇట్టాగే ఉంటుంది. సో బస్సు ఎందుకో నేను అనుకున్న దాని మీద కొంచెం నేరోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో బస్సు లోపల అయితే ఉన్నాం మనం ఇప్పుడు, చూడొచ్చు ఇవన్నమాట మొత్తం క్యాబిన్స్ అయితే. సో బస్సు అయితే మనకి తీస్తున్నారు. నాకు ఇందులో టికెట్ కాస్ట్ వచ్చేసి 1350 రూపాయలు అయితే పడింది. నేను చాలా అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాను, నా దగ్గర అయితే గట్టిగానే వేసారనమాట. అదే ఇప్పుడు సేమ్ టికెట్ ప్రైస్ చూస్తే 1050 రూపాయలకి అయితే వస్తుంది, 300 తక్కువగా అయితే వస్తుంది. సో మొత్తం ఇందులో వచ్చేసి మనం 650 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. కాట్రా నుంచి ఢిల్లీ వరకు 12 అవర్స్ జర్నీ టైం అయితే ఉంటుంది. ఇప్పుడు టైం 7 అయింది, 7కి అయితే స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 7 or 7:30కి మనల్ని ఢిల్లీలో అయితే దింపుతారు. లోపల ఫ్రీ వైఫై ఉందంటున్నారు, ఏ ఫెసిలిటీస్ అన్నీ చెప్తున్నారు, నిజంగా అవన్నీ ఉన్నాయో లేదో అయితే ఇప్పుడు చూద్దాము. సో బస్సు అయితే స్టార్ట్ అవుతుంది, బాయ్ 30 టైం రుకేగా జాయిగా. సో ఇక్కడ మనకి పెద్ద అక్షరాలతో అయితే రాస్తుంది ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అని. మా డ్రైవర్ అన్న అయితే అసలు ఆగట్లా లాక్కొని వెళ్తున్నాడు. లోపలికి అయితే వెళ్దాము, లాక్ చేసే టైం కూడా ఇవ్వట్లే మనకి. సో మనం ఫస్ట్ చైర్లో అయితే కూర్చున్నాము, అంటే సిట్టింగ్ దాంట్లో కూర్చున్నాము, చూద్దాం ఇది ఎంత కంఫర్ట్ ఉందా. సో ఇది కూడా అయితే చాలా కంఫర్ట్ ఉంది, మనకి అన్ని బస్సుల్లో ఉన్న సీట్లలాగా అయితే లేవు. ఇది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది, అండ్ కొంచెం రిక్లైనింగ్ పొజిషన్ కూడా వెనక్కు ఉందన్నమాట. అండ్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఏసీ వెంట్ కూడా ఉంది, ఇది కూడా అయితే మంచి విషయం, మనకి డైరెక్ట్గా మొహానికి అయితే పెట్టుకోవచ్చు చల్లగాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న విండో అయితే ఉంది, విండో సెషన్ కూడా అయితే ఉందన్నమాట, చిన్నది చిన్న విండో కూడా అయితే ఉంది బయట వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయడానికి.
సో కూర్చొని వెళ్ళాలంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 750 రూపాయలు పడుతుంది మనకైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్పర్ బెత్తులు, ఇవన్నీ వచ్చేసి అప్పర్ బెత్తులు అనమాట. సో ఈ అప్పర్ బెత్ కాస్ట్ వచ్చేసి మనకి 1,050 రూపాయలు అయితే పడుతుంది. సో 1,050 రూపీస్. అండ్ ఈ కింద వచ్చేసి లోయర్ బెత్స్, వీటిల్లో కూడా రకరకాలు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయా డబుల్ బెడ్లు, ఇవైతే 1,050 రూపాయలు. ఇటు సైడ్ అయితే 13,50 రూపాయలు సింగిల్గా ఉంటుంది. మనం తీసుకుంది ఇదే సింగిల్గా ఉండేది. సో బస్సు అయితే లోపల చాలా వేడిగా ఉంది, ఇప్పుడే కదా తీయడం, కొంచెం టైం పట్టేటట్టుంది కూల్ అయ్యేదాకా. అండ్ లైట్లు ఉన్నాయి కానీ ఈ లైట్లు అయితే ఎలగట్లేదో, కొంచెంసేపు తర్వాత ఆన్ చేస్తారేమో మరి. అండ్ ఏసీ వెంటుంది, కొంచెమే వస్తుంది ఏసీ గాలి. సో ముందర ముందర ఎట్టుంటుందో, కూల్ అయితే చాలు, రాత్రికి అయితే ప్రశాంతంగా నిద్రపోవచ్చు తర్వాత సంగతి తర్వాత. అండ్ ఇక్కడ ఒక నెత్తి మీద ఒక ఏసీ వెంటుంది, అండ్ అక్కడ ఆ ముందర ఒక అదిగోండి అదొక ఏసీ వెంట అనమాట. అండ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే కరెక్ట్గా 6 అడుగులు ఉంది. నేను కరెక్ట్గా ఇదిగోండి ఎగ్జాక్ట్లీ పడుకున్నాను, ఇంకా ఒక 10 అంగుళాలు అయితే నాకు సరిపోలేదు పొడుగైతే, కొంచెం ముడుచుకొని పడుకోవాలి. సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ సైడ్ బెత్తలే డబ్బులు పోయినా బుక్ చేసుకోమని చెప్తే, ఎందుకంటే అటు సైడ్ బుక్ చేసుకుంటే అక్కడ ఎవరు పడతాడో తెలియదు, ఒక రాత్రి అంతా గుట్కా నవ్విలేడు అనుకోండి, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో పెద్ద తలకాయ నొప్పి అయిపోద్ది అనమాట. అసలే ఈ బస్సు తేడా తేడాగా ఉంది, దానితో నిద్ర కూడా పట్టదు ఇంకా మనకి. సో మొత్తం ఘాట్ రోడ్డే చూడొచ్చు, నాకు ఐడియా ఉంది ఈ రూట్ అంతా మనకి జమ్మూ వరకు మొత్తం హిల్సే వస్తాయి. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మొత్తం హిల్సే ఉంటుంది. అండ్ మనకు ఒక ప్రైవేట్ డోర్ కూడా అయితే ఇచ్చాడు చూడొచ్చు. సో ఈ డోరు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనమాట. సో నేను ఈ బస్సు వచ్చేసి ఇంటర్సిటీ యాప్లో అయితే బుక్ చేసుకున్నాను. మీరు ఇంటర్సిటీ బస్సెస్ ఏవైనా సరే పేటిఎంలో కానీ, లేదా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ intercitybus.com కానీ, లేదంటే అభి బస్సులో కానీ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ట్రైనే ఆ కంఫర్ట్ వేరే. అసలు ఇది ఎట్లా అంటే కరెక్ట్గా మన ఇంట్లో సోఫా ఉంటుంది చూడండి, సోఫాలో పడుకున్నట్టే ఉంది. వెనకాల సీట్ ఎందుకు బుక్ చేసుకున్నారా అని అనిపిస్తుంది నాకైతే. సో నేనైతే ఇప్పుడు ట్రైన్ లేని తర్వాత కొత్తగా బస్ అయితే చేసి చూపిద్దాం అని చెప్పి బస్ బుక్ చేసుకున్నా. ప్రెజెంట్ అయితే 50-50 ఉంది, నేను అనుకున్న రేంజ్లో అయితే లేదు. అండ్ ఫ్రీ వైఫై అన్నారు, అండ్ GPS ట్రాకర్ ఇవన్నీ చెప్పారు, ఇవైతే ప్రెజెంట్ వర్క్ అవ్వట్లేదు. వాళ్ళని అడిగితే ఒక 15 నిమిషాలు ఆగండి, ఇవన్నీ వర్క్ అవుతాయని అని అయితే చెప్తున్నాడు, చూద్దాం ఏమాత్రం. సో ఇదిగోండి మనకి బస్సు వచ్చేసి కాట్రా రూట్ నుంచి, ఇది NH44 లాగైతే వచ్చేసింది. ఇప్పుడు శ్రీనగర్కి వెళ్ళాలంటే మనం అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ వ్యాగనార్ వెళ్తుంది కదా అటువైపు, అదే కాట్రా ఉదంపూర్ శ్రీనగర్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ జంక్షన్ పాయింట్ కాట్రాకి జమ్మూకి, కాట్రాకి NH44. సో మనకి బస్సు అయితే చూడొచ్చు జమ్మూ లాగింది, జమ్మూకి అయితే వచ్చేసింది అనమాట. నా క్యాబిన్లో లైట్లు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు, ఏంటో ఈ టార్చరు, ఏసీ కూడా సరిగ్గా రావట్లేదు నా క్యాబిన్లోకి అయితే. వాడిని అడిగాను క్యాబిన్ చేంజ్ చేయమని, వాడు జమ్మూ దాటాక చెక్ చేసి చెప్తానని అన్నాడు. సో ఇప్పుడే చెప్పాను, అరే స్వామి క్యాబిన్లో లైట్లు పనిచేయట్లేదు, ఏసీ గాలి రావట్లేదు రా బాబు అని. మొత్తం జమ్మూలో 22 మంది ప్యాసింజర్లు అయితే ఎక్కుతున్నారంట, కొంచెం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి లోపలికి అయితే వస్తాము చెక్ చేస్తారని చెప్పాడు. ఏదన్నా క్యాబిన్ ఖాళీ ఉంటే ఆ క్యాబిన్ ఇస్తాను, దాంట్లో కూర్చో దాంట్లో అయితే వెళ్ళి పడుకోండి అని అయితే చెప్పాడు. చూద్దాం, ఒక 1/2 అవర్ పట్టేటట్టుంది జమ్మూ నుంచి బయటికి వెళ్ళేసరికి. ఒక 10 మినిట్స్ అయితే బోర్డింగ్ ఉంటుంది, ఇంకా సిటీ దాటుకొని మొత్తం బయటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా మనకి ఇంకో 20 మినిట్స్ పడుతుంది, మొత్తం 1/2 అవర్ అయితే అయింది. జమ్మూ దాటిన తర్వాత ఎక్కడో ఒకటి నాకు తెలిసి డిన్నర్కి అయితే ఆపుతాడు. నేనైతే ఏం తిన్నో నాకెందుకో లైట్ కడుపులో తిప్పుతుంది, అన్ ఈజీగా ఉంది చెప్పాలంటే ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయడం వల్ల. నేను బస్ ఎక్కి
ట్రావెల్ చేసిందే ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోతుంది బస్ ఎక్కి ట్రావెల్ చేయడం. దానికి తోడు ఇది ఘాట్ రోడ్డు అండ్ ఫస్ట్ టైం స్లీపర్ లో ట్రావెల్ చేస్తున్నాం, కొంచెం అన్కంఫర్టబుల్ గా అయితే ఉంది. సో ఎవరో ఒక ప్యాసింజర్ అయితే డిలే చేస్తున్నాడు, సో ఒక 10 మినిట్స్ అయితే ఆగిందంట బస్. అందుకని నేను కిందకైతే దిగాను అనమాట, కొంచెం కాళ్ళు అయితే స్ట్రెచ్ చేసుకుందామని. క్యాబిన్ లోపల పడుకొని కాళ్ళు పూర్తిగా స్ట్రెచ్ చేస్తే ఫ్రీగా అయితే లేదు, కరెక్ట్ గా 6 ఫీట్ కూడా లేదు చెప్పాలంటే, 5.5 ఫీట్ ఉంది అంతే. లోపలైతే ముడుచుకొని పడుకోవాల్సి వస్తుంది మనం. పర్లేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి జర్నీ చేయొచ్చు. ఇంకా ఏ బస్ అన్నా ఇంతేనో, ఇంకా బస్ అంటేనే ఇంకా అంతే. సో ఈ బస్ వచ్చేసి రైలాత్రి వాళ్ళది. రైలాత్రి అంటే టికెట్స్ అవన్నీ బుక్ చేసుకునే యాప్ అనమాట. సో railyatri.in వాళ్ళ ఈ బస్ అయితే, వాళ్ళైతే ఇంటర్సిటీ బస్సెస్ అయితే ఇండియా మొత్తం నడిపిస్తున్నారు. వైఫై 10 మినిట్స్ ఆన్ చేస్తా అన్నారు, కానీ ఇప్పటికి 1 అవర్ అయింది మేము స్టార్ట్ అయ్యి, వైఫై అయితే ఆన్ చేయలేదు. వైఫై రావట్లే, ఏం రావట్లే, ఏందో మొత్తం హడావిడి తప్పితే ఇంకేం లేదనమాట. ఇక్కడ నాదైతే మరీ దారుణం, నా క్యాబిన్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఈడ కూడా ఒక బెడ్ ఉంది, దూరం వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. సో వీళ్ళ సర్వీస్ అయితే తొక్కాలని చెప్పాలంటే ఏసీ మాటి మాటి కాపుతున్నారు. ఎందుకు కాపుతున్నారు నాకు అర్థం కావట్లే. ఇది కొన్ని ఇప్పుడు ఆన్ చేశాడు, మళ్ళీ కొంచెంసేపు ఆపుతాడు, కొంచెంసేపు ఆన్ చేస్తాడు. ఇదిగోండి వెనక వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు కాబట్టి ఆన్ చేశాడు, మళ్ళీ ఏసీ ఆన్ చేస్తాడు కొంచెంసేపు. ఏం రీజన్ చెప్తున్నారు, సో బస్ అయితే వెళ్ళిపోతుంది చూడొచ్చు. న్యూఢిల్లీ వచ్చేసాం అనమాట. స్టోరీ అయితే పెద్దదే ఉంది, అదంతా నేను మీకైతే చెప్తాను. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్ కి అయితే టాటా బై బై. సో ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే రూమ్ తీసేసుకున్నాను నేను. బస్ దిగేసిన తర్వాత 7:40 ఆన్ టైం అంటే ఆన్ టైంకి అయితే దింపేశారు. బస్ దిగేసిన తర్వాత నేనైతే యాక్చువల్లీ నాకు వచ్చేసి 3:30 ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ ఉంది. నేను వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయి 6 అవర్స్ కదా వెయిటింగ్ హాల్లో ఉందాము, ఏం కాదు అట్లా టైం పాస్ చేసేద్దామని అనుకున్నా. బట్ నేను రాత్రి ఎట్లా అంటే లిటరల్లీ నరకం చూపించారు బస్ అయితే. నాకు లైట్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దానికి తోడు వాళ్ళ నరకం. మామూలుగా ఇంటర్సిటీ బస్సులకి చాలా మంచి పేరు అయితే ఉంది, దాన్ని వీళ్ళైతే చెడగొడుతున్నారు చెప్పాలంటే. సో ఏమైందంటే నైట్ గొడవ అయింది, మీరైతే చూసారు కదా 4-5 ప్యాసింజర్లు అయితే డిమాండ్ చేశారు ఏసీ ఎందుకు ఆపుతున్నారు అని. వాడు లోడ్ అని ఏదేదో సమాధానాలు అయితే చెప్తున్నాడు. అసలు యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నేను అనుకోవడము లోడ్ ఓకే, ఘాట్ రోడ్లో లోడ్ అనే రీజన్ చెప్పారు, పర్లేదు. హైవే ఎక్కిన తర్వాత ఏం ప్రాబ్లం అయింది, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైలేజ్. సో ఏసీ ఆపేస్తే మైలేజ్ ఎంతో కొంత పెరగద్దు, అందుకని ఆపడం ఆన్ చేయడం, ఆపడం ఆన్ చేయడం, ఇదే పంచాయతీ రాత్రి అంతా. అది కరెక్ట్గా క్యాబిన్ 5.5 అడుగులు ఉంటుంది అంతేను, మన హైట్ ఏమో 5'10". సో అది సరిపోవట్లే క్యాబిన్, అది వెడల్పు లేదు పొడుగు లేదు, ముడుచుకొని పడుకోవాల్సి వస్తుంది. ఏసీ దానికి తోడు ఆపడం ఉడుకు. ఆ రకంగా అయితే రాత్రి అసలు నిద్ర పట్టి పట్టక చాలా ఇబ్బంది అయితే పడ్డాం. అండ్ మెయిన్ డ్రైవర్ అయితే చాలా ర్యాష్ తాగుతున్నాడు. అసలు ఎంత ర్యాష్ అంటే కట్టింగ్స్ కానీ బ్రేక్స్ కానీ, పడుకోని ఉంటాను నేను సడన్ గా బ్రేక్ కొడతాడు, నెత్తి జమ్మని జారుకుంటే దాన్ని తగలతాం, అంత హెవీ బ్రేక్స్ అయితే కొడుతున్నాడు. సో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్ తో చాలా మంచిగా మీ ముందరికి బ్లాగ్ తీసుకొద్దామని అయితే అనుకున్నాను. ఆ ఘాట్ రోడ్స్ లో నాకు కొంచెం స్టమక్ సిక్నెస్ అంటారు కదా, అదైతే వచ్చింది. తల గాని కడుపు కానీ నాకు తిప్పతానే ఉందన్నమాట, నా వల్ల అయితే కాలేదు. అందుకని మంచిగా మీకైతే చూపిలేకపోయాను, లేదంటే నైట్ అంతా మేలుకొని ఎక్కడెక్కడ ఆగుద్ది ఏంది మొత్తం అయితే చూపిద్దాం అనుకున్నాను. సో ఇంకా నేనైతే కొన్ని బస్ బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాను, వాటిల్లో మీకు ద లెవెల్ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తాను. ఈ వీడియోని అయితే కొంచెం కన్సిడర్ చేయండి, అర్థం చేసుకోండి. నాకు హెల్త్ బాగాలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, దానివల్ల అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను. సో అది ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్టు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.